సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏం లేదు, పళ్ళ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, అంటే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాత ఇది అంటే గత 2-3 రోజుల నుంచి నడుస్తున్న విషయమే, ఇవాళ కొత్తగా ఇవాళ వెలుగు కూడా వచ్చిన విషయమేం కాదు. జైళ్ళ అధికారి ఎవరైతే ఉన్నారో రవికిరణ్ రెడ్డి గారు, మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి సమీప బంధువు అని, మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఈయన కడపకి జైలర్ గా ఉన్నారని, అక్కడ దాదాపు 3,000 దాకా ములాఖతులు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి వచ్చేవాడికి రూల్స్ అడ్డు వస్తున్నాయని. అది కాకుండా ఇక్కడ అత్యంత పెద్ద విషయాన్ని అంటే ఆయన అంటే ఆయన పనితీరు మీద అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటిది ఎక్కడవుతుందంటే డాక్టర్లు చెప్పాల్సినటువంటి అంశాన్ని కూడా, అంటే కంటికి కాంటాక్ట్ ఆపరేషన్ ఏదో చెయ్యాలి అంటే గనక అది ఇప్పుడు అవసరం లేదని చెప్పని జైలరే చెప్పేస్తున్నారు. అది ఇప్పుడైతే అవసరం లేదు అని, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ పరీక్షించి చెప్తారు కదా, ఆయన అంటే డాక్టర్లు చెప్పారు అని చెప్పడం వేరు, డాక్టర్ ఇలా వచ్చారు ఇలా చెప్పారు ఇప్పుడు ఇదంతా అవసరం కాదు అత్యవసరం కాదు అన్నారు, కానీ చేయించాలని అత్యవసరం కాదు అన్నారు అని చెప్పడం వేరు, కానీ ఈయన అవసరం లేదు అని చెప్పేస్తున్నారు. అంటే ఆయన అవలంబిస్తున్న విధానం మీద పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ప్రధానంగా జైలు అధికారి మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకనే ఉన్న జైలు అధికారిని పంపించి తర్వాత ఈయన అక్కడికి తీసుకురావటం మీద, తర్వాత అప్పుడు మిథున్ రెడ్డి అంశాల మీద, దీని మీద కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ములాఖతుల గురించి ఎప్పుడు ఏమిచ్చారు ఆయన చరిత్ర మొత్తం నాకు తెలుసు అనే దాని మీద కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటారు, మీకేం మీకేమనిపిస్తుంది జైళ్ళ డిఐజీ మన రవికిరణ్ రెడ్డి గారి పోకడ? సార్, రవికిరణ్ రెడ్డి గారి పోకడ కొంత బాధ్యత రహితమని చెప్పక తప్పదండి. ఎందుకంటే జైళ్ళు ఆ వ్యవహారాలు వాటి మీద నాకు కూడా కొద్ది అనుభవం ఉంది. నేను ఆ రాజమండ్రి జైల్లో కూడా సైకాలజిస్ట్ గా ఒక రోజంతా ఉండి ట్రైనింగ్ ఇచ్చి వచ్చాను. అలాగే ఒక దశలో సుప్రీంకోర్టు మా చిత్తూరు జిల్లాలో జైళ్ళ పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఒక కమిటీలో నన్ను మెంబర్గా కూడా వేశారు, అడ్వకేట్స్ తో పాటు సీనియర్ సైకాలజిస్ట్ గా. కాబట్టి నేను జైళ్ళల్లో తిరిగి చూశాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాలుర సంక్షేమ గృహాలు అప్పుడు 21 ఉండేది, ఆ 21లో సైకాలజిస్టులని ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ ట్రైనింగ్స్ అవి కూడా తిరిగి చేశాను కోఆర్డినేటర్ గా. అంటే బివి పట్టాభిరామ్ గారు మేమంతా, నేను అప్పుడు జనరల్ సెక్రటరీ హోదాలు. అదే జైళ్ళ గురిస్తే, జైళ్ళల్లో ఖైదీలు వాళ్ళు ఉన్న శిక్ష అనుభవించే వాళ్ళు ఉండొచ్చు, లేదా ముద్దాయిలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అక్కడ హింస పెట్టాలి, చులకనగా చూడాలి అనేది ఏం లేదండి. మానవ హక్కుల్ని పరిపూర్ణంగా గౌరవించాలి, జైలైనా కోర్టు అయినా ఎక్కడైనా. మీకు ఈ మధ్య కాలంలో కోర్టులో కూడా ఇంతకు ముందు బోన్లో నిలబడి మాట్లాడేవాళ్ళు, అది కొంత అవమానంగా ఉంటుంది సినిమాలో, అది తీసేసి కుర్చీలేసి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. అర్థమైంది? అంటే కోర్టులో కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు, గౌరవ మర్యాదలు ఇవ్వాలని కోర్టులో కూడా భావించారు. అలాగే జైళ్ళు కూడా, జైళ్ళు ఏమీ అద్భుతం కాదు. అయితే ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కొంత కక్ష కట్టినట్టు కనిపిస్తుందండి. ఆయన కొద్ది బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు మొన్న, బహిరంగ లేఖ అని. ఆ లేఖ ఏమి ఆయన రాసి అక్కడ పోస్ట్ చేయలేదండి. అర్థమైందా? ఆయన లేఖ అక్కడే రాసి అక్కడ పోస్ట్ ఆఫీస్ లో వేసి జనాలకు పోలేదు. ఆయన అభిప్రాయాలు పార్టీ వాళ్ళు లేఖ రూపంలో వ్యక్తీకరిస్తాం. మీకు ప్రెస్ మీట్, ప్రెస్ రిలీజు, ప్రెస్ స్టేట్మెంట్ల మీద ఐడియా ఉంటారు. ప్రెస్ రిలీజ్ ఇప్పుడు నేను ఒక మీటింగ్ లో మాట్లాడి వస్తానండి, మా వాళ్ళు ఎవరో ఉంటారు మీడియా కోఆర్డినేటర్లు, ఈరోజు సుధాకర్ రెడ్డి ఇది మాట్లాడి ఇది చెప్పాడు ఇది అన్నారు ఇది వాపోయాడు ఏదో మీకు వార్త ప్రెస్ రిలీజ్ చేసి పంపిస్తారు. నేనే రాజు మీకు పంపాల్సిన పనిలే. అలా చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయాల్ని ప్రజలతో పంచుకోవడం కోసం మా వాళ్ళు అది లేఖ పంపారు. అదేదో పెద్ద నేరమైనట్టు, దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాము, మా అనుమతి లేకుండా మా ముద్ర లేకుండా ఆయన ఎలా పంపారు, నీ పోస్ట్ ఆఫీస్ లో ముద్ర వేసావా, నీ కవర్ లో పెట్టామా, అంటే ఇర్రేషనల్ అంటాం.
ఇర్రేషనల్ థింకింగ్, అసంబద్ధమైన మాటలు. నిజమే, అతను ఏదైనా చేయాలంటే పాత రోజుల్లో లేఖలు రాయాలన్నా లేఖలు వచ్చినా జైల్లో ఉంటే ఇదేదో కుట్రలు జరుగుతాయని ఆ లేఖలు చదివి ఇస్తారు, లేదా వీళ్ళు రాసింది చదివి బయటికి పంపేవాళ్ళు. ఇప్పుడు కాలం ఎక్కడున్నా, నువ్వు చెప్పేది ఏంటి, ఇవి ఇప్పుడు వచ్చే ములాఖత్కు వచ్చిన వాళ్ళకి చెప్తారు ఇలా ఒక లేఖ రిలీజ్ చేయండి అని అవుతుంది. దాన్ని నేరంగా అంటే కావాలనే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి. అలాగే మీరు ఇందాక అన్నట్టు ఆయన జబ్బులు ఏమున్నా ఏమి అని చెప్పాల్సింది డాక్టర్లండి. ఆ ప్రెస్ మీట్ ఏదో పెట్టి డాక్టర్లు చెప్పి పొమ్మనండి, వాళ్ళు చెప్పేసి పోతారు కదా. కందక లేని దురద కత్తికాల, లేదా పెద్దోళ్ళు చెప్తారు కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. డాక్టర్ చెప్పే పని, ఇప్పుడు నేను సైకాలజిస్ట్ అండి, డాక్టర్ వేరు సైకాలజిస్ట్ వేరు, మళ్ళీ సైకియాట్రిస్ట్ వేరు, లేదా హార్ట్ స్పెషలిస్ట్ వేరు, ఇంకొక స్కిన్ స్పెషలిస్ట్ వేరు. స్కిన్ గురించి హార్ట్ స్పెషలిస్ట్ చెప్తే హాస్యాస్పదం అంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి స్కిన్ ప్రాబ్లం ఉంది, ఒకవేళ హార్ట్ స్పెషలిస్ట్ గుండె గిండె ఇవన్నీ చూసి ఇవన్నీ బాగుంది చెప్పచ్చు. జనరల్ గా ఎవరైనా బీపీలు షుగర్లు అవి చెప్పచ్చు. స్కిన్ గురించి ఎవరు చెప్పాలండి, జైల్లో డాక్టర్లు ఉన్నారు, స్కిన్ స్పెషలిస్ట్ చెప్పాలి. అది కూడా కొద్ది బాగా కాంప్లికేటెడ్ గా ఉంటే సాధారణంగా స్కిన్ స్పెషలిస్ట్ చదివిన వాళ్ళందరూ అంత చేయలేకపోతే దాంట్లో ఎక్స్పర్ట్లు ఉంటారు. మనం ఈ ఊర్లో బాగు కాకపోతే అమెరికాకి ఎందుకు తీసుకెళ్తున్నాం పేషెంట్ ని, మా తిరుపతిలో స్విమ్స్ లో కాకపోతే రాయవెల్లూరుకి ఎందుకు తీసిపోతాం, ఇతను అతను అదే కదా చదివారు, లేదా అక్కడ రాయవెల్లూరులో కూడా కాకపోతే చెన్నై అపోలోకి ఎందుకు తీసుకెళ్తున్నాం, ఇక్కడ కాకపోతే అమెరికాకి ఎందుకు తీసుకెళ్తున్నాం, లేకపోతే గుంటూరులో కాకపోతే హైదరాబాద్కి ఎందుకు తీసుకెళ్తున్నాం. వాడు ఇక్కడ వైద్యం అక్కడ వాడే కదా డాక్టర్, ఆ స్పెషలిస్ట్ ఎక్స్పర్టైజేషన్ వేరు. అర్థమైంది, ఆ నైపుణ్యం నిపుణత ఉన్న వాళ్ళు ఎక్స్పర్టుల దగ్గర చూపాల్సిన పరిస్థితుల్లో ఎవరో తీసుకొచ్చి ఈయన స్కిన్ స్పెషలిస్టే, ఈయన హార్ట్ స్పెషలిస్టే, ఈయన ఇవన్నీ చెప్పి ఈయన చెప్పాడు అనేది అసంబద్ధం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి, ఆయనకి ప్రత్యేకంగా వైద్య బృందం ఉంది, సింపుల్ గా అనుమతిస్తే సరిపోతుంది అండి, దాన్ని కోర్టుకు పోయి తెచ్చుకోవాల్సిన పని లేదు. ఏమి అత్యవసరం ఉంటుంది, రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకో, ఆ తర్వాత వైద్యం చేస్తానంటారా, వైద్యం చేస్తారా. రూల్స్ మాట్లాడితే మనిషిని మేమేం చేసేదండి, రూల్ రూలే. ఇప్పుడు మనం ఒక పేషెంట్ ని తీసుకెళ్తాం డాక్టర్ దగ్గరికి, ఆ డాక్టర్ ఆ రోజు లీవ్ లో ఉంటారు, ఎవరో ఒకరు అటెండ్ కాదు, లేదంటే ఆ డాక్టర్ లీవ్ లో ఉన్నారు, నాది వేరే సెక్షన్, నేను చూడు, ఆయన వచ్చినా రేపు చూసుకుంటే పేషెంట్ తెల్లారి చచ్చిపోతాడు. ఇమీడియట్ గా హాస్పిటల్ మేమేం చేశారు, నా తప్పు కాదు, ఆ డ్యూటీ డాక్టర్ లేదు, నేను డ్యూటీ కాదు, ఇట్లా బాధ్యతారహితంగా మాట్లాడితే చేసేది ఏమి లేదు. చట్టం వదిలేయచ్చు వాళ్ళని, ధర్మం వదలదు. అలా ఈయన జైలర్ గారు ఏదో చట్టాలు చెప్పి ధర్మాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ కొంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదండి. అదేనండి, అంటే కేవలం అంటే ఇప్పటి వరకు కూడా బయట ఉన్నటువంటి రూమర్స్ ఏంటంటే చాలా మంది పోలీసులు ఈ అధికారులు కూడా వైసీపీ కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నారు అనేది. దానిలో జైల్లో అధికారి రవి కిరణ్ రెడ్డి గారు కూడా ఆ జాబితాలోకి చేరిపోయారు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్లస్ పోతేనంటే ఆయన ప్రవర్తిస్తున్నటువంటి విధానం జనాలు దగ్గరగా చూస్తున్నారు కాబట్టి ప్రజల్లో కూడా ఆయనకి రకరకాల అనుమానాలు, అంటే పార్టీలో ఉన్నటువంటి అనుమానాలే ప్రజల్లో కూడా అదే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పుడు కూడా అధికారిలా వ్యవహరిస్తే ధర్మం అందరికీ న్యాయం జరుగుతుంది, కానీ అది కాదు, అంటే తప్పుని కప్పుపుచ్చే ప్రయత్నంలో ఇంకో తప్పు చేసుకుని వెళ్తున్నారు. కానీ అధికారులకి అదైతే సూటబుల్ కాదు, ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు 35 ఏళ్ల సర్వీస్ చేయాల్సిందే కాబట్టి వచ్చిన ప్రభుత్వం ప్రతిదీ, అంటే ఇది మారెడ్డి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నేను రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి, లేదంటే నా పార్టీ అంటే నాకు అభిమానం, లేదంటే నాకు ఈ అవకాశం ఇచ్చింది ఆయన కాబట్టి ఆయన దేవుడు, ఆయన కోసం నేను ఏ తప్పైనా చేయాలనుకోవటం అంటే బాధ్యత కలిగినటువంటి అధికారులు చేసినటువంటి పని కాదు. ఇది ప్రజలు మాట్లాడుకున్నాడు అంటే సార్. థ్యాంక్ యూ సార్.